యువగళం పాదయాత్ర జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా లోకేష్ పాదయాత్ర 3000 కిలోమీటర్ పైచిలుకు చేశాడు. దీనిపై నీ అభిప్రాయం అన్న? ఇవాళ రాష్ట్రంలో లోకేష్ బాబు గారి స్పందన చూస్తా అంటే వైఎస్ఆర్సీపీ నాయకులకు గానీ ఎమ్మెల్యేలకు గానీ వాళ్లకు ప్యాంటులో కొనేది తప్ప వేరేది ఏమి లేదు. అట్లా భయపడిపోతున్నారు. ఈరోజు లోకేష్ గారి స్పందన చాలా జనాల్లో దరిదాపు రోడ్డంబడి జనాలే, జన నిరాజనాలు పలుకుతున్నారు. అదేగాక ఇక్కడ రాయలసీమలో లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు పాదయాత్రలో బ్యానర్లు కట్టడము, అదే విధంగా ఆయన వేసుకుని కుర్చీ వేసుకొని మాట్లాడేటప్పుడు ఆ కుర్చీ తీసేయడము, ఇలా ఎన్నో అడ్డంకులు పెట్టినా కూడా ఆయన ఒక నికాసైనగా ముందుకు వెళ్తూ ఇవాళ 3000 కిలోమీటర్ల పైచిలుకు పాదయాత్ర ముగించుకొని ముగియనుంది. దీనివల్ల ఆయనకు జనాల్లో క్రేజ్ బాగా పెరిగింది. ఇంతకుముందు ఉండే లోకేష్ కాదు, ఇప్పుడు ఒక కొత్త రక లోకేష్ ను మనం చూస్తున్నాం. లోకేష్ పాదయాత్రలో ప్రజలకు బాగా దగ్గరయ్యారట అనుకుంటున్నారా? లోకేష్ బాబు గారు ఈ యువగళం పాదయాత్రలో జనాల్లో ఎప్పుడు జనాల్లో ఉంటూ జనాల్లో మమేకమై వాళ్ళు జనాలను ఆదరిస్తున్నారు బాగా లోకేష్ బాబు గారిని. మేము తెచ్చిన కంపెనీలో లోకేష్ సెల్ఫీ దిగుతున్నాడు అని జగన్ సెల్ఫీ ఛాలెంజ్ విస్తృతున్నాడు. దీనిపై నీ అభిప్రాయం? ఉత్త బూటకము. ఏ కియా వాళ్ళ ఆయన తెచ్చినాడా? కియా ఎవరు తెచ్చారో తెలీదా జనాలకు? వాళ్ళు ఇప్పుడు సెల్ఫీలు తీసుకుంటే అయిపోతుందా? అవన్నీ కాదండి. లోకేష్ బాబు గారు ఏది, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కంపెనీలు తెచ్చారో ఇవాళ యువగళంలో పోయేటప్పుడల్లా అవి కనబడుతున్నాయి. కనబడేటప్పుడు ఒక సెల్ఫీ దిగి వాళ్లకు వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఛాలెంజ్ విసురుతున్నారు. అది ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్, లోకేష్ ఎవరు మంచి నాయకుడు అంటారు? జనాలే చెప్తున్నాడు. ఇంకా ఎప్పుడెప్పుడు పోతారు నాయన మహాప్రభు, నువ్వు తెలుగుదేశం పార్టీ రావాలా, చంద్రబాబు నాయుడు సీఎం కావాలా అనే ఉద్దేశంతో జనాలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్ కోసం ఎలక్షన్ ఎదురు చూస్తున్నారు. యువగళం పాదయాత్ర జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా 3000 కిలోమీటర్ల పైచులుగా లోకేష్ పాదయాత్ర చేశారు. దీనిపై నీ అభిప్రాయం? ఈరోజు దేశంలోనే చెప్పుకోదగ్గ, గర్వంగా చెప్పుకోదగ్గ విషయం యువగళం పాదయాత్ర అనేది. ఎందుకంటే 3000 కిలోమీటర్లు యువతతో అయితేనేమి, పెద్దలతో అయితేనేమి, ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటూ వారందరికీ తగ ఇవ్వాల్సిన భరోసా ఇచ్చుకుంటూ 3000 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు, మైలురాయి దాటిపోయినాడు అనేది చాలా గొప్ప విషయం. ఇది వారందరికీ కూడా త్వరలో ఆయన ఇచ్చిన భరోసాలన్నీ నెరవేరుస్తాడని కూడా మాకు గట్టి నమ్మకం ఉంది. లోకేష్ గారు, లోకేష్ బాబు గారి మీద ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఇది చాలా గొప్పగా తగ్గ విషయమే. అయితే వైసీపీ వాళ్ళు కూడా అతన్ని చాలా ఇబ్బందులు పెట్టారు. అతను మైక్ లాక్కోవడం అయితేనేమి, స్టూళ్ళు లాక్కోవడం అయితేనేమి, కరెంటు తీయడం అయితేనేమి, ఫ్లెక్సీలు దించడం అయితేనేమి చాలా చిల్లరగా చేసినారు. కానీ అవన్నీ తట్టుకుంటూ గట్టిగా నిలబడి ప్రభుత్వం లేకుండా పోయినసారి జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయలే, గ్రీన్ మ్యాట్ వేసి ప్రజల కోసం ఆయన తిరుగుతున్నాడు అని చెప్పేసి చంద్రబాబు గారు ఆయనకి చాలా గ్రీన్ మ్యాట్ వేసి చాలా సీదాగా పంపించేసినాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా అరాచకమైన ప్రభుత్వం కాబట్టి లోకేష్ బాబు గారికి చాలా అడ్డంకులు సృష్టించి అతని స్టూల్ లాక్కోవడం అయితే, మైక్ లాక్కోవడం అయితే చాలా ఇబ్బందులు పెట్టినారు. అయినా కూడా ఈరోజు సక్సెస్ఫుల్గా 3000 కిలోమీటర్లు ఆయన చేయడం అనేది చాలా గొప్ప విషయము. దేశంలోనే గర్వంగా చెప్పుకున్నదగ్గ విషయం అది. లోకేష్ పాదయాత్రలో లోకేష్ ప్రజలకు బాగా దగ్గరయ్యారని మీరు భావిస్తున్నారా? లోకేష్ చాలా ప్రజలకు దగ్గరయ్యాడు. ముఖ్యంగా యువత అయితేనేమి వారి సమస్యలన్నీ తెలుసుకున్నాడు. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే నిరుద్యోగ భృతి ఇవన్నీ పొందారో వాళ్ళందరూ ఈ రోజు లోకేష్ దగ్గరికి వెళ్ళి ఆయనకు చెప్పుకోవడం జరిగింది. ఏం చెప్పారంటే, ఇంతకుముందు మేము ప్రైవేటుగా ఉద్యోగం చేసుకుంటూ ఏదో నెలకు 3000 ఇస్తే అవి పై ఖర్చులకు పెట్టుకొని భోజన ఖర్చులకు అయితేనేమి, చిన్న చిన్న అవసరాలకైతేనేమి అవి ఉపయోగించుకుంటూ చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నుంచి జాబ్ క్యాలెండర్ రాలేదు, తర్వాత డిఎస్సి రాలేదు, మెగా డిఎస్సి రాలేదు, ఏవే కానీ జగన్మోహన్ రెడ్డి విడుదల చేయలేదు. యువత అంతా కూడా లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళి యువగళం పాదయాత్రలో దగ్గరుండి వారి సమస్యలు చెప్పుకోవడం జరిగింది. ఆయన కూడా దానికి తగ్గట్టు వారికి భరోసా ఇవ్వడం కూడా. యువగళం పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి జగన్ ప్రభుత్వం చేసే అరాచకాలు ప్రజల్లోకి బాగా వెళ్లాలని తెలుగుదేశం శ్రేణులు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అవును, వాస్తవమే. తెలుగుదేశం శ్రేణులందరూ కూడా ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసే అరాచకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొని పోవడం అయితే వాస్తవము. అయితే మా లాంటి యువకులు మాత్రం మేము కూడా ఏదన్నా మీలాంటి మీడియాతో మాట్లాడినా, ఇంకోటి ఏదన్నా 10 మంది జనాలతో మాట్లాడినా కూడా వారి మీద లేనిపోని కేసులు పెట్టడం, రీసెంట్ గా నేనే ఎగ్జాంపుల్, నా మీద ట్రబుల్ మంగర్ అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కు చిన్న చౌక్ పోలీసు అధికారులు నన్ను పిలిపించడం జరిగింది. అయితే నా మీద ఇంతవరకు, నేను ఒక డిగ్రీ చదివిన విద్యార్థిని, నా మీద ఇంతవరకు ఒక చిన్న కంప్లైంట్ కూడా లేదు. కానీ ఇన్స్పెక్టర్ గారు పిలిపించి
మీరు మాకు సహకరించాలా, మీరు కొంచెం బయట వైసీపీ వాళ్ళు మీ మీద అగేన్స్ట్ గా చెప్పినారు, మీరు కొంచెం మాకు కూడా సహకరించండి, మీ మీద ఇట్లా ట్రబుల్ మంగర్ గా మేము మిమ్మల్ని యాడ్ చేస్తున్నాం అంటే ఎందుకు అని చెప్తే కూడా వాళ్ళు మాకు సమాధానం చెప్పడం లేదు. మీరు సహకరించాల్సిందే, లేదు అది ఇది అని చెప్పి మీరు ఆబ్సెంట్ కావడం ఇంకోటి ఇంకోటి చేస్తే మా దగ్గర చాలా పెండింగ్ కేసులు ఉండేవి, అవన్నీ తీసుకొని మీ మీద పెడతాము అని వాళ్ళు కూడా బెదిరించే వరకు వచ్చాను. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమైందంటే పోలీసు అధికారులను వాడుకుంటూ యువతను ఎంతో ఇబ్బంది పెడతాను అనే దానికి నేనే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి వారు, పెద్ద పెద్ద మేధావులు లాంటి వాళ్ళు, వాళ్ళే యువత రాజకీయాల్లోకి రావాలా ఇంకోటి ఇంకోటి అని చెప్పి వాళ్ళు ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నారు యువతకు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం యువతను ఈ విధంగా భయభ్రాంతులకు చేయడము, జనాలలో ఏదన్నా మంచి చెడ్డ మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేనంతగా చేస్తున్నాడు యువతను. నేనే ఎగ్జాంపుల్, రీసెంట్ గా నన్ను బైండ్ ఓవర్ కింద కూడా చేర్చిన, నా మీద ఒక చిన్న కంప్లైంట్ లేదు, ఏం లేదు. నా మీద బైండ్ ఓవర్ ఎందుకు పెడతారు, ఏ రీజన్ ఉందని చెప్పి నా మీద బైండ్ ఓవర్ పెడతారు? నేను షూటిగా ప్రశ్నిస్తాను, నేనేం చేయలే, నేను డిగ్రీ చదువుకునే విద్యార్థిని, నేను నిరుద్యోగిని, నేను 10 మందిలో మాట్లాడే స్వేచ్ఛ నాకు లేదా? మీడియా తరపున మాట్లాడతాను లేదంటే 10 మంది జనాలకు నేను చెప్పుకునే స్వేచ్ఛ నాకు ఉంది కదా? స్వాతంత్రం వచ్చింది కదా మన భారతదేశంలో, నన్ను మాట్లాడనీయకుండా చేసేదానికి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం వల్ల ఆయనకు వచ్చే లాభం ఏంటో నాకు అర్థం కావడంలే. కానీ త్వరలో మా యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడం ఖాయము, ఆయన ఈసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయము. అలాగే లోకేష్ గారు కూడా అన్నారు కదా, రెడ్ బుక్లు అన్ని లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాను, రేపొద్దున గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే ఈ అధికారులందరూ యువతను భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళు ఇంకోటి ఉన్నా కూడా వాళ్ళందరి పొంతం ఆయన పడతాడని మాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాది పేదల ప్రభుత్వం, పేదలందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు ఎలా ఉన్నారన్న ఈ ప్రభుత్వంలో? చాలా ఇబ్బందులు పడుతున్నాం. కరెంటు బిల్లు పెంచినారు, వాటర్ పన్ను, చెత్తకు 30 రూపాయలు, అసలు ముందు లేదు అది. ఈ బండ్లు పెట్టమని ఎవరు అడగలే, అవన్నీ పెట్టినారు. కాలువలు తీసే వాళ్ళు కూడా మేమే కాలువలు తీసేది మున్సిపాలిటీ వాళ్ళం, నా గవర్నమెంట్ ఉద్యోగం రాలే ఇంతవరకు. అది ఎందుకు చేసినారో మరి ఏం అర్థం కాలే. ఇట్లా అన్ని రాంగ్ రూట్లోనే పోతున్నారు, ప్రతిదీ అన్యాయమే జరుగుతుంది. న్యాయం అయితే వాస్తవంగా లేదు. మా రేషన్ కార్డు తీసేసినారు. రేషన్ కార్డు తీసినప్పుడు నేను ఎంప్లాయ్ కావాలి కదా, మరి ఎంప్లాయ్ కాలేదు, మరి నాది ఎందుకు పెండింగ్ లో పెట్టినాడు? ఏ లెక్కచారం తీసుకుని ఆలోచన చేయండి మీరే. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో, నేను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం విడతల వారిగా తీసేస్తా అన్నాడు, కానీ ఇప్పుడు తీసేశాడా? మద్యపాన నిషేధం అంటే పూర్తిగా ఆపేయాలమ్మా, అది పెండింగ్ పెట్టడం ఎందుకు? ఆపేచ్చే 2-3 రోజులు గమ్మం నుండి ఆగుతారు ఎవరైనా కూడా. నువ్వు రేటు పెంచడం ఎందుకు దాని మీద? లిక్కర్ మీద రేటు పెంచడం ఏంది? లిక్కర్ మీద రేటు పెంచకూడదు కదా. లిక్కర్ మీద రేటు పెంచినావా? బాగానే ఉంది. నీకు ఆదాయం చూసుకుంటే మిగతా వాళ్ళ పరిస్థితి, 150 రూపాయలు కూలీ సంపాదించాడు పొద్దున్న సాయంత్రానికి, 150 రూపాయలు తీసుకొచ్చి అడబెడితే వాడి ఇంట్లో ఏం తీసుకుపోతాడు? లోకేష్ పాదయాత్ర బాగా సక్సెస్ అయ్యి ప్రజల్లోకి బాగా లోకేష్ దగ్గర అంటావా? చాలా వరకు అతను బెటర్ అనిపిస్తుంది నాకు తెలిసి, ఆయన రావడమే మంచిది అనిపిస్తుంది కూడా కన్ఫర్మ్డ్గా. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు అవుతారు కన్ఫర్మ్గా. యువగళం పాదయాత్రకు జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా 3000 కిలోమీటర్లు పైచిలుక లోకేష్ పాదయాత్ర చేశారు, దీనిపై నీ అభిప్రాయం అన్న? లోకేష్ గారు ఫస్ట్ పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు అందరూ వైసీపీ నాయకులు ఫేక్ అవుతుంది, ఫెయిల్యూర్ అవుతుంది అని చెప్పారు. కానీ మన లోకేష్ గారు పాదయాత్ర 3000 చిల్లర కిలోమీటర్లకు గాను ఇక్కడే కానీ ఎన్ని అవాంతకాలు జరిగినా, ఎంత పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టినా, ఏమి వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టినా, గుడ్లు వేసినా, రాళ్ళు విసిరినా, ప్రతి ఒక్కటికి సమాధానం చెప్పుకుంటూ పాదయాత్ర మాత్రం ఎక్కడ ఆపకుండా విజయవంతంగా కొనసాగింది. ప్రజల్లో చాలా ఆదరణ పొందినాడు. ప్రజల్లో ఇప్పుడు ప్రజల అందరి కష్టాలు తెలుసుకుంటూ ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ, రైతులను అయితేనేమి, నిరుద్యోగులను అయితేనేమి, ప్రతి ఒక్క సంస్థలు అన్నింటినీ కూడా వాటిని పరిగణనలోకి తీసుకుంటూ వాటిపైన అవగాహన తీసుకుంటూ వెళ్తూ బాగా. ఇప్పుడు జగన్ లోకేష్ ఎవరు మంచి నాయకుడు అంటారు? లోకేష్ బాబు మంచి నాయకుడు. ఇప్పుడు జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు 2 వారానికి 2 రోజులు కోర్టు పైన సొట్టు పెట్టి, మరి ఈరోజు కోర్టుకి ఎందుకు పోవడం లేను? ఆ రోజు పాదయాత్రలో మీరు 2-3 రోజులు కూడా మీరు పాదయాత్రను డుమ్మా కొట్టి ఇది చేశారు. ఈరోజు మరి వాళ్ళ నాన్నను జైల్లో పెట్టినా కానీ మా నాయకుడు పెట్టేంతవరకు ఎక్కడా కానీ ఎన్ని జరిగినా కానీ మా నాయకుడు పాదయాత్ర ఆపలేదు కదా. ఇప్పుడు మరి లోకేష్ బాబు గారు చాలా ప్రజల్లో గుర్తింపు ఉంది. ఇప్పుడు రాబోయే 2024లో ఎవరు గెలుస్తారంట? 100% తెలుగుదేశం గెలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. లోకేష్ పాదయాత్రను జగన్ ఎన్ని అడ్డంకులు వేసినా 3000 కిలోమీటర్లు పైచిలుక పాదయాత్ర చేశాడు, దీనిపై నీ అభిప్రాయం అన్న? లోకేష్ బాబు గారు పాదయాత్ర చేపట్టినప్పటి నుంచి యువత తండాపాలు తండాలుగా వస్తున్నారు, అందరూ చూస్తున్నారు కూడా. లోకేష్ బాబు గారి పాదయాత్రను ఆపాలని వైసీపీ కార్యకర్తలైనమి, వైసీపీ నాయకులు అయితేనేమి, వైసీపీ లీడర్లు అయితేనేమి ఎన్నో అడ్డంకులు జైళ్ళ పాలు కూడా చేశారు, గొడవలు చేశారు,
ఆపాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ తెలుగుదేశం కార్యకర్తలు అండగా ఉండి లోకేష్ బాబు గారు యువతకు ఒక భరోసా కల్పిస్తూ జనంలోకి వెళ్తుంటే యువత ఈనాడు ఇతర పదర రాష్ట్రాలకు వెళ్లిపోయి ఉద్యోగాలు చేసుకోవాలని అవసరం వచ్చింది. అందువలన లోకేష్ బాబు గారికి సపోర్ట్ చేస్తూ యువతంతా ఏకతనంగా పోటీ చేసి ప్రజల్లోకి వెళ్లి యువతనే ప్రచారం చేస్తూ లోకేష్ బాబు గారికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. అందువల్ల లోకేష్ బాబు గారి పాదయాత్ర 3,000 కిలోమీటర్లు కాదు కదా 30,000 కిలోమీటర్లు కూడా పోయేదానికి సహూగంగా ఉంది. లోకేష్ పాదయాత్రలో ప్రజలకు బాగా దగ్గర అయ్యాడని మీరు భావిస్తున్నారా? లోకేష్ బాబు గారు పాదయాత్ర చేపట్టి నుంచి కుప్పం నుంచి అనకాపల్లి వరకు ఇప్పుడు చేరుకున్నది. లోకేష్ గారు పాదయాత్రలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో యువతను విలిపి యువతకు నేను భరోసా ఇస్తున్నాను, యువగాలం కింద ప్రతి యువతకు ప్రతి ఒక చదువుకున్న ఎంప్లాయ్కు నేనున్నానంటూ యువతలోకి వెళ్తూ అలాగే ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, రైతుల సమస్యలు తెలుసుకుంటూ, చేనేత సమస్యలు తెలుసుకుంటూ, ప్రతి ఒక్క సంఘాల సమస్యలు తెలుసుకుంటూ మీకున్నానంటూ భరోసా ఇస్తూ లోకేష్ బాబు గారు అలా బాగా అద్భుతంగా యువగలం పాదయాత్ర సాగిస్తున్నారు. ఇప్పుడు జగన్ లోకేష్ ఎవరు మంచి నాయకుడు అంటారు? ఇప్పుడు మనం చూస్తున్నాం 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యప్పటికి ఎన్ని కంపెనీలు తెచ్చారండి ఆంధ్ర రాష్ట్రానికి. అదే ఆంధ్ర రాష్ట్రానికి మా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీలకు అతని పేరు లేపించుకుంటూ, అతని పథకాలకు అతని పేరు లేపించుకుంటూ ప్రజలు అందరూ కళ్ళు తెరిచే చూస్తున్నారు. అవి ఏమీ లేదు, లోకేష్ బాబు గారు పాదయాత్రలోనే చెప్పారు. ప్రతి ఒక్క శిల్పికి పాదయాత్ర గారు ప్రతి ఒక్క కంపెనీ శిల్పికి ఫోటో షూట్ చేశాడు, వాలంటి వదులుతున్నాడు, తర్వాత మీరు ఏం చేశారని చెబుతున్నాడు. దానికి ఇది ఒక్కటే నిదర్శనం. ప్రతి ఒక్క కంపెనీలకు లోకేష్ బాబు గారు చూసి మీకు ఛాలెంజ్ చేస్తున్నాడు, ఫోటో ఛాలెంజ్ చేశాడు, మీరు రాలేకపోతున్నారు. మీరు 19 నుంచి 2024 సంవత్సరంలోకి పోతున్నాము, ఏ కంపెనీ తెచ్చారో చెప్పండి. మీరు నాశనం చేయడానికి ఊళ్ళగొట్టడానికే ఉన్నారు, కానీ లోకేష్ ఎవరికి అలాంటి లేదు. ఇతర కంపెనీలు ఇతర రాష్ట్రాల నుంచి రేపు 2024 తెలుగుదేశం ప్రభంజనం వస్తుంది, అప్పుడు చూడాలి మీరు లోకేష్ బాబు ఎన్ని కంపెనీలు తెచ్చారు, ఏం చేసేదని. అంతవరకు మీరు చూసి వేచి ఉండండి. ఈసారి మాత్రం తెలుగుదేశం గవర్నమెంట్ 100% ఖాయమండి. మా యువతతో అందరూ ఒకటే మాట మీద ఉన్నారు, తెలుగుదేశం తెలుగుదేశం తెలుగుదేశం.